ఎన్టి కరుణ ఆరో వార్డు నుంచి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తున్న జనసేన అభ్యర్థిగా జనసేన పార్టీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ అభ్యర్థిగా ఉండాలని ఒక మంచి సంకల్పం ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యక్తికి మీరందరూ కూడా 10వ తారీఖున జరిగే ఎన్నికలో ఓటు వేసి లాస్ట్ క్లాస్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నా. నేను ఈరోజు రెడ్డి కరుణ కుమార్ కోసం బాడే నుంచి రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మోదీ గారి పార్టీ పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధ్యతతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. రెడ్డి కరుణకు సపోర్ట్ చేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఆయన యొక్క మేనిఫెస్టోలో చాలా మంచి విషయాలు పొందుపరచడం జరిగింది. ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు, ఇది దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టిన పథకం. ఇందాకే చెప్పాను నేను, భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ఉమ్మడిగా పోటీ చేస్తున్న అభ్యర్థి రెడ్డి కరుణ. మరి చాలా మందికి ఈ యొక్క మేనిఫెస్టోలో ఇన్ని హామీలు ఇచ్చారు, ఇవి ఏ విధంగా తీరుస్తారు? రాష్ట్రంలో అధికారంలో వైసీపీ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో మరి అధికారం మరి జనసేన లేదు, రాష్ట్రంలో కూడా లేదు. మరి ఇలాంటి హామీలు ఏ విధంగా రెడ్డి కరుణ కుమార్ తీరుస్తాడనే ఒక అనుమానం మీరు అందరికీ రావచ్చు. నేను ఇప్పుడే చెప్పాను, నేను కూడా భారతీయ జనతా పార్టీ నుంచి రావడం జరిగింది. రెడ్డి కరుణ కోసం సపోర్ట్ చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. చాలా సుదూరం నుంచి రావడం జరిగింది. బాడేరు ఎక్కడ, పార్వతీపురం ఎక్కడ, ఎందుకు వచ్చామంటే భారతీయ జనతా పార్టీ జనసేన మరి సంయుక్తంగా గత పంచాయతీ ఎన్నికల నుంచి ఉమ్మడిగా పోటీ చేయడం అనేది జరుగుతుంది. మనందరికీ తెలుసు కేంద్రంలో ఎవరి ప్రభుత్వం ఉంది, భారతీయ జనతా పార్టీ. మీ అందరికీ చదువుకున్న ప్రతి ఒక్కరికి ఒక విషయం ఇప్పటికే అర్థమైపోయింది, అదేంటంటే రాష్ట్రంలో మంచినీటి సదుపాయం కానీ చాలా మంది చదువుకున్న వాళ్ళకి తెలుసు, చాలా మంది రాజకీయ నాయకులు తెలుసు. వేరే పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు ఈ విషయాన్ని చెప్పరు మీకు, ఎందుకంటే వాళ్ళకున్న పదవులు పోతాయని. కాబట్టి ఇప్పుడు మీరందరికీ మీరంతా కూడా ఈ విషయంలో క్లారిటీ తీసుకోవాల్సిన పరిస్థితి. జనసేన అభ్యర్థి గెలిస్తే బీజేపీ అభ్యర్థి గెలిచినట్లే, మోదీ గారు గెలిచినట్లే. ఇక్కడ ఇప్పుడే చెప్పాను, కేంద్రం నుంచి అభివృద్ధికి సంబంధించిన డబ్బులన్నీ కూడా కేంద్రం నుంచే వస్తున్నాయి. ఇక్కడ రెడ్డి కరుణ గెలిస్తే బీజేపీ గెలిచినట్లే, మోదీ గారు గెలిచినట్లే. సో రూల్ ప్రకారంగా ఏవైతే డబ్బులు వస్తాయో ఈ వార్డుకి అభివృద్ధికి సంబంధించిన డబ్బులు 1 కోటి రూపాయలు ఎక్స్ట్రా కావాలి. రైల్వే వ్యవస్థ బాగు చేయడం కోసం 50 లక్షలు ఎక్స్ట్రా కావాలి. అలాగే మరి ఇతర మిగతా అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించి 1-2 కోట్లు కావాలి. ఈ విధంగా మనం ఒక ఎస్టిమేషన్ వేసుకొని కేంద్రంలోకి వెళ్లి నిధులు అడిగే సత్తా దమ్ము ధైర్యం కేవలం బీజేపీ జనసేనకే ఉందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మన రెడ్డి కరుణ గెలిచిన వెంటనే ఎక్కడైతే ఎవరెవరికైతే కుళాయిలు లేవో వాళ్ళందరికీ కుళాయి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటికే భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ యొక్క పథకం మోదీ గారు ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన నుంచి రెడ్డి కరుణ గెలిస్తే తప్పకుండా ఇక్కడ నుంచి కేవలం ఈ వార్డు కోసమైనా మనం ఆ పథకం తీసుకురావచ్చు. ఇక్కడ ఈ వార్డు ఆయన గెలిచిన తర్వాత ఈ వార్డుకి మిగతా పార్టీలు గెలిచిన వార్డుకి మధ్యలో వ్యత్యాసం డిఫరెన్స్ ఏంటో చూపించవచ్చు. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు గుర్తుంచుకోవాలి. ఎక్కడైతే రోడ్లు పాడైపోయాయో రిపేర్ చేయించుకోవచ్చు మనం, ఎక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థలు ఇబ్బందికరంగా ఉన్నాయో దాని ద్వారా డబ్బులు వస్తున్నాయో అలాంటి డ్రైనేజ్ వ్యవస్థను కూడా మనం బాగు చేసుకోవచ్చు. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే యువతకి ఉపాధి కల్పన కోసం ఈయన ఒక హామీ ఇవ్వడం జరిగింది. చదువుకున్న యువత అనేక చోట్ల ఉన్నారు, ఈ వార్డులో అనేక చోట్ల ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ ఎక్కడ అవకాశాలుంటే ఉపాధి కల్పన. ఇందాకే ఒక విషయం చర్చించడం జరిగింది. ప్రతి వార్డుకి రూల్ ప్రకారంగా కాంట్రాక్ట్ పనులు ప్రతి వార్డులో జరుగుతాయి. అది సిసి రోడ్లు కానీ, డ్రైనేజీ వర్కులు కానీ, లేదంటే నీటి కుళాయిలకు సంబంధించిన వర్కులు కానీ, ఇలా అనేక వర్కులు 5 సంవత్సరాల పాటు జరుగుతుంటాయి. దానికి కేంద్రం నుంచి నిధులు వస్తాయి. ఏవైతే నామినేటెడ్ పరంగా వర్కులు ఉంటాయో
ఆ వర్కులు కేవలం స్థానికంగా ఉండే నిరుద్యోగ యువతకు ఇవ్వాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు మన రెడ్డి కరుణ తమ్ముడు. కాబట్టి ఈ విధంగా యువతకి ఉపాధి కల్పన చూపించడానికి ఆయన కనుగొన కట్టుబడి జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు నవరత్నాల పేరిట డబ్బులు పంచేసి ఆ డబ్బుని మళ్లీ సంపాదించడం కోసం ఏం చేస్తున్నాడు, సాధారణ ప్రజల నుంచి ధరలు పెంచేసి ట్యాక్సీలు పెంచేసి మరి పన్నులంతా పెంచేసి వసూలు చేయడం, అంటే ప్రతి సామాన్య నుంచి మరి నష్టాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ విషయాలందరినీ అన్నింటినీ కూడా ఇక్కడ ఉన్న ఓటర్లు గమనించి ఈసారి నుంచి వాళ్ళందరికీ బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమై కరుణ కుమార్ తమ్ముడికి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన గాజు గ్లాసు 3వ నంబర్ సీరియల్ నంబర్ గుర్తు మీద గాజు గ్లాస్ గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన, జై జనసేన, జనసేన, జనసేన నిన్ను పిలుస్తుందిరా, జనసైన్యం, జనసైన్యం, జనసైన్యం అవుదానా సోదరా, జనసేన, జనసేన, జనసేన నిన్ను పిలుస్తుందిరా, జనసైన్యం, జనసైన్యం, జనసైన్యం అవుదా.